శ్రీ వికారినామ సంవత్సర జోలైనల మేషరాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఆ పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి ఆ సంచరిస్తూ ఉన్నప్పుడు మన రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అని చెప్పుకునేటువంటి యొక్క కార్యక్రమం ఈ రాశి ఫలితముల కార్యక్రమం ఇప్పుడు గురుడు చూసుకుందాం గురు యొక్క సంచారం తీసుకుందాం అంటే పెద్ద గ్రహాలు సంచారాన్ని ముందు తీసుకొని దాని ఫలితాలు చెప్పుకుందాం వాటి ప్రభావం ఈ మేషరాశి మీద ఎలా ఉంటుంది గురువుగారు ఎనిమిదింట వృష్టికంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వృశ్చిక రాశిలో గురువుగారు ఉన్నాడు అది మేషరాశి వాళ్ళకి ఎనిమిదో రాశి అవుతుంది అక్కడ లోహమూర్తిగా సంచరిస్తున్నాడు గురుడు లోహమూర్తి అనంగానే మనకి గురు యొక్క బలం అంతగా ఉండదు అని చెప్పిన అర్థమైపోతుంది అయితే గురువు వృషికంలో ఉన్నాడు అంటే వృషిక రాశికి అధిపతి అంటే కుజుడు ఇద్దరు కూడా మిత్రులే తర్వాత మేషరాశికి అధిపతి కుజుడు అలాగే వృషిక రాశి కూడా అధిపతి కుజుడే అంటే మేషవృష్టికాలకి ఒకడే అధిపతి ఇప్పుడు గురువు గారు ఎక్కడున్నాడు అండి పుశ్చికంలో ఉన్నాడు అంటే ఇంట్లోనే ఉన్నాడు ఆ కుజుడికి వేరే రాశి అయినటువంటి మేషరాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి గురుడు లోహమూర్తిగా ఎనిమిదింట్లు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఈ మేషరాశి వారికి ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు తర్వాత శని ప్రభావం ఎట్లా ఉంటుంది శనిమి శని శని ప్రభావం ఎలా ఉంటుందంటే శని తొమ్మిదింట శుభుడుగా ఉన్నాడు అంటే భాగ్యంలో శుభుడుగా ఉన్నాడు మేషరాశి వారికి కాబట్టి శని యొక్క ప్రభావం చాలా బాగుంది శని సంచారం మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి యొక్క సంచారం రాహు రాహు మూడింట సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి పూర్తి శుభుడు అలాగే కేతు కేతువు తొమ్మిదింట సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి పూర్తి శుభుడుగా ఉన్నాడు అంటే ఇప్పుడు మనకి గురువు శని రాహువు కేతు ఈ గ్రహాల యొక్క సంచారం చాలా బాగా ఉంది మేషరాశి వారికి కనుక గ్రహముల యొక్క అనుకూల్య స్థితి వలన యోగదాయకమైనటువంటి యొక్క నెల ఈ జూలై నెల మేషరాశి వారికి గురు యొక్క బలం ఏంటండి గురు గృహకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు ధనకారకుడు అన్ని వాడే కనుక గురువు యొక్క అనుగ్రహం కనుక ఉండేటట్లయితే చాలా భాగం ఆ నెలలో బాగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీదే చేయిగా ఉండేటువంటి యొక్క నెల ఈమె జూలై నెల ఆరోగ్యం బాగా ఉంటుంది సంతోషకరమైనటువంటి యొక్క వార్తలు వింటారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తొలగిపోతూ ఉంటాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి అందిస్తారు వాళ్ళు ఇక ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి ఇప్పుడు గురు శని రాహు అందరూ కూడా ఆ గ్రహముల సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి యొక్క ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ కావచ్చు ఆ వెళ్ళిన చోట కూడా చాలా బాగా ఉంటుంది ప్రమోషన్లు వస్తాయి అలాగే విద్యార్థులు విద్యార్థులకి గురుబలం రెండవ పక్షంగా బాగా ఉంది కాబట్టి అది కాస్త కృషి చేయాలి కృషి చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి గ్రహబలం కూడా అనుకూలిస్తుంది మంచి మార్కులతో ప్యాస్ అవుతారు అలాగే కళాకారులు కళాకారులకి శని శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ప్రతిపత్తికి తగినటువంటి యొక్క గుర్తింపు దొరుకుతుంది ఏదో కాస్త సంపాదన కూడా బాగానే ఉంటుంది కళాకారులందరికీ కూడా తర్వాత వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చాలా బాగా ఉంటాయి వ్యాపారస్తులకి గురు శని సంచారం చాలా బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి యొక్క మాసం ఈ జూలై నెల స్త్రీలకి వాళ్ళకి శుక్రబలం చాలా బాగా ఉంది ఈ వికారనామ సంవత్సరంలో అందుకని వాళ్ళకి కూడా అనారోగ్యాలు ఏవి ఉండవు ఆరోగ్యకరంగా ఉంటారు ఏదో కొద్ది గొప్ప బజార్లోకి వెళ్ళి కొన్ని విరాసమైనటువంటి యొక్క వస్తువులు కొనటం జరుగుతుంది స్త్రీలు వా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ పరిస్థితులకు తగినట్టుగా కొనుక్కోవడం జరుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మేషరాశి వారికి విదేశీ ప్రయాణాలు భూగృహ సంబంధమైనటువంటి యొక్క పనులు ఫలిస్తాయి నిరుద్యోగులకి ఉపాధి అవకాశములు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఇక ఇప్పుడు మనం తర్వాత వాళ్ళది రవి సంచారం ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు మిథునం కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు మొదటి హాఫ్ ఒక చోట రెండో హాఫ్ ఇంకో రాశిలోనూ సంచరిస్తూ ఉంటాడు ఈ మిథున కర్కాటకాలు మనం చెప్పుకున్నటువంటి మేషరాశికి ఏమవుతాయి మూడు నాలుగు స్థానాలు అవుతాయి అది సంపాదన ఇచ్చేటువంటి యొక్క సంచారం కాబట్టి రవి యొక్క అనుగ్రహం మేషరాశి వాళ్ళకి బాగా ఉంది ఇంకా కుజుడు ఎట్లా ఉన్నాడు కుజుడు కర్కాటకంలో ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాడు మేషరాశికి కర్కాటకం ఏమవుతుంది మేషం వృషభం మిథునం కర్కాటకం అంటే నాలుగోది అవుతుంది నాలుగో సంచారం అంతగా అనుకూలం కాదు కనుక మేషరాశి వారికి మనం చేసేది ఏంటంటే కుజుడు యొక్క సంచారం బాగాలేదు కాబట్టి కుజుడు ఏంటంటే వాడికి రక్త సంబంధమైనటువంటిది అంటే హిమోగ్లోబిన్ తగ్గడం లాంటిది ఇలాంటివన్నీ కూడా వాడు పోర్ట్ఫోలియోలు లేకపోతే ఎలర్జీ టైప్ ఆఫ్ వ్యాధులు ఉంటాయి ఎలర్జీ వ్యాధులు అవి ఒకటి కూడా వాడు పోర్ట్పోలియోనే అంటే ఇలాంటివన్నీ కూడా వాడు అంత అనుకూలంగా మనకి లేడు కాబట్టి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చదువుకోండి చాలా బాగా ఉంటుంది ఆదిశంకరాచార్యులు వారు మనకి ఇచ్చారు దాన్ని ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అదే యూట్యూబ్లోకి వెళ్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య విత్ తెలుగు లిరిక్స్ అని చెప్పిన కనుక మనం లాగిన్ అయితే చక్కగా ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి మనం అవి చదువుకోండి చక్కగా ఆనందంగా ఉంటుంది ఆ పూజుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అలాగే లేదా పూజ స్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సెలవు రోజుల్లో చదువుకోండి శని ఆదివారాలు సెలవు వచ్చినప్పుడు ఉత్తర రోజుల్లో స్తోత్రం చదువుకోండి అంటే నవగ్రహాల్లో స్తోత్రం ధరణే గర్భ సంభూతం విద్యుత్కాంసిన నిభం అని వస్తుంది కదా అది ఒక పన్నెండు సార్లు ఇరవై సార్లు మీ టైంని బట్టి చదువుకోండి కానీ మొత్తానికి ఈ రెండింటిలో ఏదో మాత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే బుధుడు ఇప్పుడు బుధ సంచారం ఉందంటే కర్కాటక రాశిలో ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో ఏమవుతుంది నాలుగో రాశి అవుతుంది అంటే ఈ బుధుడు నాలుగు రాశి అంతగా అనుకూలమైనటువంటి యొక్క రాశి కాదు వాడికి సంచారం అందువలన ఏదో ఒక తెలియనటువంటి యొక్క ఆందోళన అసలు ఆందోళన పడవలసినటువంటి యొక్క అవసరమేం లేదు కానీ తెలియనటువంటి యొక్క ఆందోళన ఏదో ఒకటి ఆవరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అందుకోసం ఆ విజ్ఞానాన్ని మనం పెంచుకోవాలి బుధుడు సరిగా లేడు కాబట్టి అతనికి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అలాగే శుక్ర సంచారం ఎలా ఉంది శుక్ర సంచారం మిథునం కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే మూడు నాలుగు ఈ రెండు కూడా చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్రుడిది అంటే సౌఖ్యం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు శుక్రుడు యొక్క బలం చాలా బాగా ఉంది అందుకని ఇందాక స్త్రీలకు చాలా బాగా ఉందని చెప్పాను అలాగే కళాకారులకి చాలా బాగా ఉందని చెప్పాను శుక్రుడి యొక్క బలం బాగా ఉంది కాబట్టి ఆ రెండు బాగున్నాయని చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్ని మనం తీసుకుందాం ఒక్కొక్క నక్షత్రం అశ్వనీ నక్షత్రం అశ్విని నక్షత్రానికి అధిపతి చంద్రుడు జూలై నెల అన్ని విధాలుగాను బాగుంటుంది వీడ అశ్విని నక్షత్రం వాళ్ళకి చంద్రుడు అధిపతి చంద్రుడి యొక్క ఫలితములు ఏంటంటే తలచినటువంటి యొక్క పనులందు మంచి జయం కలుగుతుంది శుభకార్య ప్రసంగములు ఉంటాయి అలాగే మంచి ఉత్తరాలు రావటం జరుగుతుంది వ్యాపార లాభాలు ఉంటాయి ఉద్యోగ వ్యవహార లాభాలుంటాయి గౌరవాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు అశ్వనీ నక్షత్రం వాళ్ళకి ఈ ఫలితాలన్నీ కూడా ఉంటాయి చంద్రస్తోత్రం జరుగుతుంది చంద్ర ఈ నెలకి చంద్రస్తోత్రం ఇందాక చెప్పినవి కాక చంద్రస్తోత్రం అశ్విని నక్షత్రం వాళ్ళకి చెప్తున్నాను అంటే ఆ చంద్రుడి చంద్రుడు అంటే దది శంక దృషారాభం అదైనా చదువుకోవచ్చు లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి చాలా మంచిది చంద్రుడికి లక్ష్మీ అష్టోత్తరాన్ని ఎలా చెప్తారండి అంటే చంద్ర సహోదర్యే నమహాన్ అని లక్ష్మీ అష్టోత్తరంలో నామం ఉంది అంటే చంద్రుడికి సహోదరి లక్ష్మీదేవి కాదు సహోదరిని పట్టుకుంటే ఆవిడని మనం ప్రార్థన చేసుకుంటే ఉపాసన చేస్తే చంద్రుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అందుకోసం అది చెప్పాను భరణీ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది భరణీ నక్షత్రం వాళ్ళకి శని ఫలితాలు ఉంటాయి శని అధిపతి మాసాధిపతి శని ప్రతి విషయంలో కూడా చాలా ఆలస్యంగా కార్యములు ఆలస్యంగా జరుగుతాయి త్వరగా జరగవు మొత్తానికి నెరవేరుతాయి కానీ ఆలస్యంగా జరుగుతాయి అందువలన శని స్తోత్రం చదువుకోండి భరణీ నక్షత్రం వాళ్ళు ఇంకా మీకు ఆ నమశివాయ మంత్రం చదువుకోండి మ శివాయ అని చదువుకోండి ఎందుకంటే శనికి శివుడే అంటే ఆ శివుడికి సంబంధించినటువంటి నమశివా అంతా చదువుకోండి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అలా చదువుకోండి ఇక కృతికా నక్షత్రం మొదట పాదం వాళ్ళకి శుక్రుడే అధిపతిగా ఉన్నాడు అంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత కృషి వృద్ధి ధనధాన్య వృద్ధి భూగృహ లాభాలు పరీక్షల్లో జయం గృహ జీవితానందం ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు శుక్రుడు ఇవన్నీ కూడా ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఈ సంచారం అంతా కూడా గ్రహ సంచారం వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు అవి కలిసినటువంటి యొక్క సంఖ్యలు ఆది బుధ గురువారములు చాలా బాగా కలిసి వస్తాయి మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని మేషరాశి వారికి ఇవ్వవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణంగా భవంతు స్వస్తే